దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం. పార్థిపన్ గా నటించిన విజయ్ తన భార్య సత్యతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. తన ఫ్యామిలీ లాగే తను నడిపే కాఫీ షాప్ తప్ప పార్థిపన్ కి మరో లోకం తెలియదు. అలాంటి పార్థిపన్ కి గతంలో ఘోరమైన నేర చరిత్ర ఉందని, అతను లియోదాస్ అని విలన్ ఆంటోనీ దాస్ తన గ్యాంగ్ తో వస్తాడు. ఇంతకీ ఈ ఆంటోనీ దాస్ ఎవరు, అతనికి పార్థిపన్ కి ఉన్న సంబంధం ఏమిటి, అసలు లియో ఎవరు, ఈ లియో ఎందుకు పార్థిపన్ లాగే ఉన్నాడు, చివరకు పార్థిపన్ తనను తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకున్నాడు, అలాగే పార్థిపన్ లియో ఒక్కటేనా అనేది మిగిలిన కథ. విజయ్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో విజయ్ ఎరగదీశాడని చెప్పొచ్చు. మరో కీలక పాత్రలో ఆంటోనీ దాస్ గా నటించిన సంజయ్ దత్ తన నటనతోనే కాకుండా లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక ఈ సినిమా ఎన్లో కీలకమైన పాత్ర పోషించిన హీరో అర్జున్ వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ పరంగా తన గత చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా యాక్ట్ చేశారు. సత్యగా నటించిన త్రిష మెప్పించిందే. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. మన్సూర్ ఆలీఖాన్ మరియు మిల్స్కిన్, అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లియో పాత్రను, ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ అదే స్థాయిలో ఈ లియో సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేకపోయారు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతోంది. పైగా తన గత సినిమాల శైలిలోనే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకండ్ హాఫ్ ని మాత్రం మరీ సాగదీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచడంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తిగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రధాన పాత్రలు అయిన సంజయ్ దత్, అర్జున్ పాత్రలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్ గా ముగింపిస్తే బాగుండేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ లియో సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ లో, కాన్ఫ్లిక్ట్స్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదని చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన లియో కథాకథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ అందించిన పాటలు పర్వాలేదు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సూపర్. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ తగ్గించాల్సిందే. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. లియో అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ నటన మరో యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ బాగున్నాయి. అయితే సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ ఆ ఎమోషనల్ లో, ఆ కాన్ఫ్లిక్ట్స్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా విజయ్ అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. దసరా సెలవులు కాబట్టి ఒకసారి థియేటర్ లో ఈ సినిమాని చూసి రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.